మా తాత విగ్రహాన్ని కూల్చుతారా అంటూ మండిపడ్డారట జూనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఇటీవల గుడివాడలో కూడా బద్దలు కొట్టారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. మరి దమ్ముంటే ఈసారి తాతగారి విగ్రహం మీద మరి చేయి వేయండి అంటూ మండిపడ్డారట. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మరి తన తాతగారికి సంబంధించిన విషయాలపై భారీగానే షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరి జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి విగ్రహం మీద మరి దాడి చేసిన వాళ్ళపైన ఖచ్చితంగా అయితే మరి సమాధానం చెప్పాలని లేదంటే ఈ విషయం కేంద్రం వరకు తీసుకెళ్తారని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి సరైన సమాధానం చెప్పాలని లేదంటే ఊరుకునేది లేదంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. అసలు ఏమనుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదని, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి విషయాన్ని సైతం మరి పట్టించుకోకుండా ఉంటే సైలెంట్గా ఉంటారనుకుంటే తప్పు, ఖచ్చితంగా ఈ విషయంలో మీ నిర్ణయం ఏంటో తెలియాలంటూ మరి ఆయన కోరినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారుతోంది. సో ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారి విగ్రహాలని మరి ధ్వంసం చేసే వారిని ఎవరిని కూడా వదిలిపెట్టనని, ముందు ముందు వీటికి సంబంధించిన విషయం అయితే ఖచ్చితంగా నేను చూస్తానంటూ ఆయన చెప్పినట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదేనని, మరి జూనియర్ ఎన్టీఆర్ తన తాతగారికి ఇచ్చేటువంటి మరి అద్భుతమైనటువంటి నివాళి ఇదే అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతో ఎక్సైటెడ్గా ఉన్నారు. సో రామ్ చరణ్ అలాగే ఉపాసన దంపతులకు పుట్టినటువంటి పాపకు సంబంధించిన విషయాలు ఒక పక్క మరి ఎంతో వైరల్ అవుతుంటే మరో పక్క మరొక విషయం గురించి కూడా ఇప్పుడు ఎంతో సెన్సేషన్గా మారుతోంది.